హలో ఎవ్రీవన్, మాకు అర్థమైంది ఏంటంటే మా వీడియో నోటిఫికేషన్స్ మీ దగ్గరకు వస్తలేవని మాకు అర్థమైంది. సో కింద బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని గట్టిగా కొడితే మూడు ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి, మా ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామా? రేయ్, నేను నెక్స్ట్ స్టాక్ వచ్చిన జమించుకోవి. ఓకే అన్న. ఏ బాబు, చెప్పండి అంకల్. డాడీ, నీకు చెప్పినా కదా హాస్పిటల్ పోదామని. డాక్టర్ ఫీవర్ ఉందో ఏదుందో చెప్తాడు చెక్ చేసి. నువ్వేమో ఈ మెడికల్ షాప్కి పట్టుకొచ్చినావు. అవులేగా, ఆ డాక్టర్ దగ్గర పోతే 300 రూపాయలు ఫీజు కట్టాలి, అవి 800 రూపాయలు గోళీలు రాస్తాడు. అదేడికి వస్తే 300 రూపాయలు మిగులుతాయిరా. నాన్నా నాన్నా నాన్నా, నీ మనసు ఎంత మంచిదో నాన్నా. కాదు కాదు, మిమ్మల్నే అన్నా. చెప్పండి అమ్మా. మా డాడీకి ఫీవర్ వచ్చింది, ఫీవర్ టాబ్లెట్ ఇవ్వరా అన్నా? రేయ్, ఫీవర్ టాబ్లెట్ అంటే ఇరా. ఓకే అన్నా. ఇదేంటి ఈ కలర్ లో ఉంది, పింక్ కలర్ లో లేదా? మేడం, మీకు నచ్చిన కలర్ లో టాబ్లెట్స్ రావు మేడం, అవి ఏ కలర్ లో వస్తే ఆ కలర్ లో తీసుకోండి. నువ్వు నీ డమ్మీ షాప్, నేను వేరే షాప్ కి వెళ్ళి తీసుకుంటా. పిచ్చిదా అన్నా? పిచ్చిది కాదురా, ఇది సైకోది. అమ్మా, చెప్ ఏం కావాలి అన్నా? 1 వీక్ నుంచి ఫుల్ మోషన్స్ అవుతున్నాయన్నా, ఏడికిపోయినా డైపర్ వేసుకొని పోల్సొస్తుందన్నా, ఏ టాబ్లెట్ వేసుకునే తక్కువ అయితే అన్నా, ఏదైనా మంచి టాబ్లెట్ ఉంటాయన్నా? పెద్ద ప్రాబ్లం ఇది. ఏ టాబ్లెట్ ఇవ్వాలి నీకు? రేయ్, అది తీసుకురా. అదా అన్నా? అదేరా, ఇది వేసుకో బ్రో, లైఫ్ టైం మోషన్ రాదు. సరేనా? ఎంతనా? 800 రూపీస్ ఓన్లీ. 1000 రూపాయలు తీసుకోరా, బిల్ తీసుకోరా. డైపర్ లీక్ అయినట్టుందనా? అవుగా, అయ్యే వయస్ బనో ఆర్ దేశ్ కో సమాలో. చెప్ ఏం కావాలి? బా బా బా. రేయ్, ఇట్లా ఏం చూడు. ఏం కావాలి బ్రో? బా బా. నీకు మాటలు రావా? సరే, నీకేం కావాలో ఈ బుక్ మీద రాయి. చదువు రాకపోతే ఎట్లా బ్రో? పారాసిటమాల్ కావాలా? బా. గజ్జంది క్రీమ్ కావాలా? బా. సంకలో గడ్డలైనా? బా. లేసలేదా? బా. మళ్ళీ ఏం కావాలా నీకు? బా. చెప్తా ఏం కావాలి? అది అదా? అదే ఇస్తున్నాగు. ఇగో మోకాలు నొప్పి గోళీలు. నాకెందుకు మోకాలు నొప్పి గోళీలు? మరి ఏం కావాలి? అది అదా? నరాల వీక్నెస్ గోళీలు. నా నరాలు బానే ఉండే బిడ్డా, నాకు నరాల గోళీలు వద్దు. మళ్ళీ ఏం కావాలి తాత? అది ఆగ్రానో వ్యాగ్రానో ఉంటది చూడు, అది. తాత వ్యాగ్రానా? చెప్పండి సార్. చెప్పు బేబీ, ఏం కావాలో. ఓకే బేబీ, ఒక ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, క్లెన్సర్, వెట్ వైప్స్. సార్, 4600. ఓ, ఐ ఫర్గాట్, ఒక లిప్ బామ్. స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇవ్వండి. లిప్ బామ్తో కలిపి 4753 సార్. ఓకే సార్. బేబీ, నువ్వు ఈ వస్తువు తీసుకొని బయట వెయిట్ చేయి, నేను బిల్ పే చేసి వస్తా. ఓకే బేబీ? ఓకే బేబీ, తీసుకో. సార్, అమౌంట్ ఏమైనా డిస్కౌంట్ ఉందా అన్న? లేదు సార్, డిస్కౌంట్ ఏం లేవు సార్. నా దగ్గర అన్ని గానం పైసలు లేవన్నా. కమ్ టు మై రూమ్. బేబీ పోదామా? లేట్ ఎందుకైంది బేబీ? జీపే చేసి వచ్చిన కదా బేబీ, అందుకే లేట్ అయింది. అమ్మా, అమ్మా, అమ్మా.
హాయ్ పాపి. సీను అక్కడ పోయేది నేను సీను సత్తా సీను. చెప్పు చిన్న ఏం కావాలి? చిన్న పోరల్లే కనిపిస్తున్నా నా భయానే నీకు. 18+ ఉంటాయి నాకు. ఓకే బ్రో చెప్పేం కావాలి? ఎండకి తిరిగి తిరిగి నా ముఖం ట్యాన్ అయిపోయింది భయా. ఏదైనా క్రీమ్ ఉంటాయి భయా తెల్లగానికి? బ్రో ఆల్రెడీ నీది ట్యాన్ కలరే బ్రో. ఎక్స్ట్రా ట్యాన్ యాడ్ అయితే ఏం ఫరక్ పడదు. నువ్వు బ్లాక్ బ్యూటీ బ్రో. బ్రో ఒకప్పుడు నేను తెల్లగా ఉండే బ్రో. అమ్మాయిలు నా కోసం కోసుకుంటుండే బ్రో. కానీ అమ్మాయిలకు ఉండదు కదరా. అరే చేతుల నరాలనా? నేను ఇంకేదో అనుకున్నా. ఇయ్యండి బ్రో తెల్లగానికి క్రీము. కొట్టుపెట్టి క్రీమ్ పెట్టుకో. అది పెట్టుకో తెల్లగైతే. అయితే ఇచ్చేయండి బ్రో. అయితే ఇచ్చేయండి బ్రో. అయితే ఇచ్చేయండి బ్రో. ఇచ్చేయండి బ్రో. అరే అది మేము ఇచ్చుడేంద్రా, నీకాండి ఉంటది. నా దగ్గర ఉంటదా? అవును బ్రో. ఓహోహో ఆ క్రీమ్. అవును నిజంగానే తెల్లగైతారా బ్రో? అరే అయితే బ్రో పక్కా అయితే. సరే బ్రో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నా కోసం వాళ్ళ అమ్మాయిలు చచ్చిపోతారు. అలా నెల్లి కాపాడాలి. ఏం రాసుకొచ్చినావు? ఏం అర్థం అయితేలే. డాక్టర్ దగ్గర రాపిస్తున్నా అప్పు. 20 minutes later. పారాసిటమాలా? నేను నీకు హలేగాలేక కనిపిస్తున్నా. నేను నీట్ హ్యాండ్ రైటింగ్లా పారాసిటమాల్ అని రాసుకొని వస్తే నీకు అర్థం కాలే. డాక్టర్ దగ్గరకు పోయి 300 రూపాయలు ఫీజు కట్టి దొబ్బించుకుంటే ఆడు గజిబిజి హ్యాండ్ రైటింగ్లా పారాసిటమాల్ అని రాస్తే నీకు అర్థమైంది. టాబ్లెట్ ఈ లోపు సార్ అంటే టీ ఉండి. ఎవరన్నా చచ్చిపోయారు? అరే ఆ మూల మీద పోరం లేడా, ఆ పోరడు చచ్చిపోయిండు. ఎట్లా చచ్చిపోయిండు? ఏ ఆయనకి లూజ్ మోషన్స్ అయినాయంట, ఆ మెడికల్లో ఏదో ఇచ్చిండు, ఈడు మింగిండు, ఊపిరి అయి చచ్చిపోయిండు. ఇది వేసుకో బ్రో, లైఫ్ టైం మోషన్ రాదు. సరేనా? ఎంతనా? ఆ కస్టమర్ గానికి కింద పెట్టుకొని ఇస్తే నోట్లో మింగినట్టుండన్నా. అవునరా, మనకేం తెలియనట్టు. ఏమైందానా? ఏమోనా మాకు తెలియదు, వాడు మా షాప్కి రాలే అసలు. అన్న షాప్ క్లోజ్ అవుతుంది, పో అన్న పో ప్లీజ్ ప్లీజ్. ఏమైంది లకి? వచ్చేసారా? వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి, ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.